వజ్రం నవరత్నాల్లో ఇది కూడా ఒకటి చాలా విలువైన రాయిది అంత సులభంగా పగలదు అంత సులువుగా దొరకదు కనుకనే ఇది చాలా విలువైందిగా మారింది ఈ క్రమంలో వజ్రాలు పొదిగిన ఆభరణాలను చాలా మంది ధరిస్తున్నారు కూడా కొందరైతే ఆభరణాలు మాత్రమే కాదు ఫోన్లు లో దుస్తులు ఇతర వస్తువులకు కూడా వజ్రాలను అమర్చి అమ్ముతున్నారు వాటికి కూడా గిరాకీ ఉందిలేండి అది వేరే విషయం అయితే మీకు తెలుసా అసలు వజ్రాలు ఎలా తయారవుతాయో ఎక్కడి నుంచి వస్తాయో అదే ఇప్పుడు తెలుసుకుందాం భూమి లోపల దాదాపుగా నూట నలభై నుంచి నూట తొంభై కిలోమీటర్ల లోతున కొన్ని వేల సంవత్సరాల క్రితమే కూరుకునిపోయిన పదార్థాల్లో ఉండే కార్బన్ అణువులతో ఏర్పడతాయి అంత లోతున ఉండే అధిక ఉష్ణోగ్రత పీడనం కారణంగా వజ్రాలు తయారవుతాయి అయితే వజ్రాలు అంత సులభంగా తయారు కావు అవి ఏర్పడేందుకు కొన్ని వందల వేల సంవత్సరాల సమయం పడుతుంది వజ్రం తయారయ్యాక అది లోపల ఉండే పీడనాన్ని తట్టుకోలేక భూమి పొరలకు వస్తుంది అప్పుడు ఆ ప్రదేశంపై వర్షం పడినా లేదంటే ఆ ప్రాంతంలో నది ఉన్న అవి ఆ నీటి ప్రవాహంలో పడి కొట్టుకు వస్తాయి అయితే ఇప్పుడు వజ్రాలను గనుల్లో తవ్వి తీస్తున్నారు బొగ్గు బంగారం తీసినట్టే వజ్రాలను తీస్తారు కానీ అవి ముడి పదార్థంగా ఉంటాయి ఈ క్రమంలో వాటిని అనేక ప్రక్రియలకు గురిచేస్తారు అనంతరం సానపెడతారు అప్పుడే అవి మన కంటికి ఇంపుగా మెరుస్తూ ప్రకాశవంతంగా కనిపిస్తాయి ఈ క్రమంలో ఎవరు కోరుకున్న సైజును బట్టి వారికి వజ్రాలను అమ్ముతారు అయితే పద్దెనిమిది వందల అరవై ఏడులో దక్షిణాఫ్రికాలో ఓ నది ప్రవాహంలో కొందరికి వజ్రాలు దొరికాయట అందుకని అప్పటి నుంచి నది ప్రవాహాల్లో వజ్రాలను వెతకడం ఆరంభించారు ఈ క్రమంలోనే తాజాగా పడుతున్న వర్షాలకు వజ్రాలు కొట్టుకు వస్తున్నాయని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా వజ్రకరూరు మండల కేంద్రంలో ఉన్న పర్వతాల్లో బాగులు ఇతర నదీ ప్రవాహాల్లో స్థానికులు ఇప్పుడు వజ్రాలను వెతుకుతున్నారు గతంలో కొందరికి ఇక్కడ వజ్రాలు దొరికాయట అందుకని ప్రతి ఏటా వర్షం పడినప్పుడల్లా చాలా మంది బాక్సులు కట్టుకుని మరి వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు వజ్రాల కోసం వెతకడం మొదలు పెట్టారు ప్రస్తుతం ఆ ప్రాంతంలోనూ వజ్రాల కోసం వెతుకుతున్నారట అవును మరి ఎంతైనా చాలా విలువైంది కదా వజ్రం చిన్న ముక్క దొరికినా చాలు కోటీశ్వరుడవు కాకపోయినా కనీస లక్షాధికారులైనా చేస్తున్నది వజ్రం గురించి పలు ఆసక్తికర విషయాలు అన్ని దేశాల కన్నా వజ్రాలు మన దేశంలోనే ముందుగా దొరికాయట దాదాపుగా మూడు వేల నుంచి ఆరు వేల ఏళ్ల కిందటి నుంచే మన దేశంలో వజ్రాలను తీయడం మొదలు పెట్టారట వజ్రాలు అసలు ఏ పదార్థంతో ఏర్పడతాయో ఇప్పటికీ సైంటిస్టులు కనుగొనలేకపోయారు కానీ కొన్ని వేళ్ల ఏళ్ల కిందట భూమిలోకి కూరుకుపోయిన చెట్లు కార్బన్ పదార్థాలు బొగ్గు వంటి వాటి వల్ల వజ్రాలు ఏర్పడతాయని కొందరు చెబుతున్నారు వజ్రం చాలా కఠినమైన పదార్థం అంత సులభంగా పగలదు అందుకే దీన్ని గాజు కట్టింగ్ కోసం వాడుతారు డైమండ్ అనే పదం ప్రాచీన గ్రీకు భాష నుంచి వచ్చింది ఆ భాషలో డైమండ్ అంటే విడదీయలేనిది అని అర్థం వస్తుంది వజ్రం సహజంగానే ఏర్పడాలి తప్ప దాన్ని ల్యాబ్లలో తయారు చేయలేరు కొందరు ఆ ప్రయత్నాలు చేశారు కానీ వజ్రం లాంటి క్వాలిటీ రాలేదు వజ్రం ఎలాంటి ద్రావణంలోనూ కరగదు వజ్రం గుండా విద్యుత్ వేడి ప్రసారం కావు ఇది అధమ ఉష్ణ వాహకం మాత్రమే కాదు అధమా విద్యుద్వాహకం కూడా ఎలాంటి యాసిడ్లు క్షారాలు వజ్రాన్ని ప్రభావితం చేయలేవు అసలైన వజ్రానికి రంగు అంటూ ఏది ఉండదు దాని గుండా కాంతిని ప్రసారం చేసినప్పుడు అన్ని రంగులను అది వెదజల్లుతుంది వంద శాతం బంగారానికి కొంత రాగి కలిపి ఆభరణాలను తయారు చేస్తారని తెలిసిందే దీంతో ఆ నగలు చాలా దృఢంగా ఉంటాయి అలాగే వజ్రాలకు కూడా నైట్రోజన్ బోరాన్ వంటివి కలుపుతారు దృఢత్వం కోసం కాదు కానీ వీటిని కలపడం వల్ల వజ్రానికి రంగులు వస్తాయి నైట్రోజన్ వల్ల వజ్రానికి పసుపు లేదా గోధుమ రంగు వస్తుంది అదే బోరాన్ వలనైతే నీలి రంగు వస్తుంది ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న వజ్రాల్లో తొంభై రెండు శాతానికి పైగా వజ్రాలు మన దేశంలోని సూరత్ లో కట్ చేయబడి పాలిష్ చేయబడతాయి ప్రపంచవ్యాప్తంగా లండన్ న్యూయార్క్ వంటి దేశాల్లోనూ డైమండ్ కటింగ్ పాలిషింగ్ కేంద్రాలున్నాయి ఏటా ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా ఇరవై ఆరు వేల కిలోల వజ్రాలు ఉత్పత్తి అవుతున్నాయి వజ్రాలను మింగితే చనిపోయినట్టు సినిమాలో చూపిస్తారు కానీ నిజానికి వాటిలో మనిషిని చంపే హానికర రసాయనాలు ఏవి ఉండవు కాకపోతే అవి చాలా పదునుగా ఉంటాయి గనుక లోపల డ్యామేజ్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది అలా కాకపోతే అవి మరుసటి రోజు మనల్లో వచ్చేస్తాయి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి